శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. టీడీపీ మరియు వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు చెలరేగంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా సవితమ్మ వారిని పరామర్శించారు. వాళ్ళ టైం అయిపోయింది, నువ్వు ఏం భయపడదు, నీకు ఏం అన్యాయం జరగదు, మేమంతా నీకు తోడుగా ఉన్నాం. ఫస్ట్ నువ్వు రిలాక్స్ అయ్యి ఫస్ట్ మిగతా కూడా హాస్పిటల్కి అవునవునవును. వాళ్ళ దగ్గరకు వచ్చిన టైం అంతా ఏమీ లేదు, ప్రయత్నిస్తున్నారు కానీ ఏం కాదు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా వైసీపీ కార్యకర్తల్ని గుండాలుగా ఎలాగో వైసీపీ పార్టీ మార్చేసింది, అలాగే పోలీసులను కూడా వైసీపీ కార్యకర్తలుగా మార్చేస్తున్నారు. ఎందుకంటే ఈ గోరెంట్లలో జరిగిన సన్నివేశంలో ఏఎస్ఐ ధనంజయ రెడ్డి వన్ సైడ్ గా, ఎందుకంటే దెబ్బలు తిని బాధపడుతున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా చెవిరెడ్డి గారిని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళకి సకల మర్యాదలు చేసి వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థకే సిగ్గుగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ధనంజయ రెడ్డి గారు, మీరు డ్యూటీ చేయండి, జీతం ఇస్తుండేది ప్రజలన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మళ్లీ మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు పనిచేయవలసి వస్తుంది అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకుని జాగ్రత్తగా పనిచేయవలసింది కూడా కోరుకుంటున్నాం.